సముద్ర గర్భంలో తనని తానే దాచుకున్న మహాయేశ్వరుడు అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గుజరాత్ రాష్ట్రం భావ్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉంది కొలియా గ్రామం తీరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక విశాలమైన రాతి చప్ప కనిపిస్తుంది ఓ పక్క త్రిశూలం మరో పక్క శివలింగాలు కనిపిస్తాయి పైన సింధూర వర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది ఇక్కడ శివలింగాలతో పాటు ఒక నీటి గుంట ఉంది దీనిని పాండ కొలను అని పిలుస్తారు భక్తులు ఈ కొలంలో కాళ్లు కడుక్కొని శివుణ్ణి దర్శించుకుంటారు సముద్రంలో ఆలయమేంటో దాన్నెవరు నిర్మించారు ఎలా వెళ్ళడం అని ఎవరికైనా ఆతృత కలుగుతుంది మన ఉత్సాహానికి సమాధానాలు దొరికేలోపే ఆ గుడి మాయమైపోతుంది ఇరవై అడుగుల పొడవున్న ఆలయ ధ్వజస్తంభం పూర్తిగా నీట మునిగి దాని పైనున్న జెండా ఒకటే రెపరెపలాడుతూ కనిపిస్తుంది ఏమిటి వింత అనే మరో కొత్త ప్రశ్న ఎదురవుతుంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత ఐదుగురు పాండవులు బంధువర్గ హత్యా పాతకాల నుంచి విముక్తి కోసం ఇక్కడ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించి కొలిచారట వారి ప్రార్థనను మన్నించడంతో ఆనాటి నుండి మహాశివుడు ఇక్కడ నిష్కలంక మహాదేవ్గా పూజలు అందుకుంటున్నాడు కాలక్రమంలో ముందుకు రావడమో వెనక్కి పోవడమో సముద్రం లక్షణం కొన్ని చోట్ల వెనక్కి తగ్గి కొత్త భూభాగాన్ని సృష్టిస్తే మరికొన్ని చోట్ల ముందుకు వచ్చి ఉన్న భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుంది సముద్రం అలా ఈ శివాలయం సముద్రంలో మునిగిపోయింది అయితే రోజులో కొన్ని గంటల పాటు అటు సమయంలో సముద్ర మట్టం తగ్గి ఆలయం బయటపడుతుంది పౌర్ణమి అమావాస్య రోజుల్లో సముద్రం పోటు ఎక్కువగా ఉన్నప్పటికీ అటు సమయం కూడా ఎక్కువే కనుక ఆ రెండు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ భద్వారి అనే వేడుక జరుగుతుంది భావనగర్ రాజవంశీయులు ఆ వేడుకలో పాల్గొని ధ్వజస్తంభంపై కొత్త జెండాను ఆవిష్కరిస్తారు రోజు ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఆరున్నర గంటలకు హారతిస్తారు మహాదేవుణ్ణి అర్చించాలనుకునే వారు ఆ సమయం కోసం నిరీక్షించాల్సిందే ఆ సమయంలోనే నడుములోతు నీళ్ళల్లో తాళ్ల సహాయంతో నడుస్తూ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇలా సముద్రం ఆలయాన్ని ముంచి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టే తమను నిండా ముంచిన పాపాలు ఆ మహేశ్వరుడి అనుగ్రహంతో వెనక్కి మళ్ళీపోతాయని భక్తుల విశ్వాసం థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఎస్టీవీ భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి